వాడికంత దమ్ముందా కాంగ్రెస్ వాడు ఏమైనా అడుగుందా వాడు ఏం చెప్పాలి 500 పించనిని ఇప్పుడు మన సార్ 2000 ఇస్తుండు ఎంత ఏం చెప్పాలి ఎంత చెప్పాలి వాడు వాడు చెప్పలేరు వాళ్ళంత దమ్ము లేదు ఏదో ఎలక్షన్ల ముందు బుడబుకలాడు వస్తాడు అటుడు వచ్చి వాడు ఎట్లా సంక్రాంతి పడి ఎట్లా పడి వచ్చాడు వచ్చి ఇట్లా తల ఊపుకుంటా ఆ ముచ్చడి ముచ్చడి చెప్తాడు కానీ ఏం చేయలేదు ఎందుకంటే కేసీఆర్ గారు ఆయన ఎలక్షన్ మానిఫెస్టోలో పెట్టని పనులు కూడా పని చేసిండే మన సార్ అంతకంటే ఏం కావాలి మన మానకోటలో మరొకసారి గులాబీ జెండా ఎగరేస్తే దమ్ము కూడా అది మీకే ఉందని ఇక మొన్న వచ్చిండయ్య అమిషా గారు ఓ టింగురంగా ఊపుకుంటొచ్చిండు వచ్చి ఏం చేసిండు మాటల మూట ఇచ్చిపోయిండు కానీ తెలంగాణ రాష్ట్రకి డబ్బుల మూట ఇచ్చిపోనే పోలేదు ఇక అంట బా పోటగాడు బాగా వచ్చిండని కేసీఆర్ దింపుతా దింపుతా నీ బొంద నువ్వు దింపేదేంద్రా భయ్ మేము నిన్ను దింపుతాం వాళ్ళు ఢిల్లీలో నువ్వు మా నీకు నిజంగా అదే అమిత్ షాకు దమ్ముంటే నిన్న అకాల వర్షాలు వచ్చి ఎన్ని మామిడి తోటలు పోయినాయి ఎన్ని మొక్కజొన్న చేనులు పోయినాయి ఎన్ని వరి పొలాలు మరి నీకు దమ్మున్నాడంటే ఓ 5000 కోట్లు చేవేళ్ల సభలో ఎందుకు ప్రకటించిపోలే రైతులకు చెప్పు ఎట్లా ఎందుకు దీనికి సమాధానం చెప్పు నువ్వు ముందు ఇంకా అంతేకాదు మన మానకోట జిల్లాలో చాలా వరకు నేను అనుకుంటా గతంలో 60 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఈ 9 ఏళ్లలోనే జరిగిందని బాజాబ్తో చెప్పగలుగుతా నేను ఉదాహరణ నేను కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జానారెడ్డి గారు ప్రియార్ మంత్రి ఉన్నప్పుడు ఒక రోడ్ ఇవ్వమని పెద్ద మనిషి నాకు తాత వయసులోపై కాలం మొక్కుతే ఓ 2-3 కోట్ల రూపాయల వరకు ఇచ్చిండు కానీ కేసీఆర్ వచ్చిండలే మొన్న 50 బహుపాది ఒక్క పట్టణానికి 50 కోట్ల రూపాయలు ఇచ్చిపోయాడు 50 కోట్లు 50 పైసలు కాదు 5 కోట్లు కాదు 50 కోట్ల రూపాయలు కదా ఎన్నో చేసిపోయాడు వాడ 50 లక్షలు పెట్టే విధంగా ఇవాళ ముస్లిం సోదరు కమ్యూనిటీ హాల్ కట్టే విధంగా ఇవాళ ఇండోర్ స్టేడియం కట్టే విధంగా కూడా ప్రతిదీ 50 కోట్లలో మనకి ఎక్కడ ఏం అవసరం ఉంటుందో ఆ విధంగా చేసుకునే అవకాశం కేసీఆర్ కల్పించిండు అదొకటే కాదు మానకోట కావచ్చు డోర్నాకల్ కావచ్చు ప్రతి ఊరికి ఒక 10 లక్షల రూపాయలు అభివృద్ధి చేసుకునేందుకు ఇచ్చిండు ఇంకొక మాట చెప్తా చివరిగా ఎంతసేపు తెలంగాణ ఏం చేస్తలేరంటారు కదా మన 45 మంది సర్పంచులను భారతదేశం మొత్తం సెలెక్ట్ చేస్తే అందులో 13 సర్పంచులు ఇవాళ సూపర్ అని ఇవాళ ఇచ్చిన కథ బీజేపీ ప్రభుత్వం కాదా మరి తెలంగాణ బాగాలేకపోతే 45ను సెలెక్ట్ చేస్తే ఈ 13 వాడికి ఎట్లా వాడి వచ్చినావని నేను ప్రశ్నిస్తా ఉన్నా కేసీఆర్ పల్లె ప్రగతి చేసినాకనే గ్రామాలు పచ్చగైనాయి ఆ రోజు తండా పోయిన ఊరు పైన రోడ్లకు ఆ పక్కన ఈ పక్కన అందరు కూడా దొడల్లో పోతూ ఉండే మూత్రం పోతూ ఉండే కానీ ఇవాళ ఊళ్ళో అడుగు పెట్టినామంటే చాలు ఇటుపక్క అటుపక్క పచ్చని చెట్లు పెట్టి హరితహారం చెట్లు పెట్టి బ్రహ్మాండంగా గ్రామాల్లో స్వాగతం పలికినట్టు ఇవాళ చెట్లు ఉన్నాయి ఇది గమనించండి ఇది కేసీఆర్ వచ్చిన తర్వాత కాదా అని తెలియపరుస్తున్నారు తమ్ముళ్ళారా మీరు అప్రమత్తంగా ఉండాలి కాంగ్రెస్ వాడు వస్తారే భయ్ నువ్వేం చేసావు బాజాబ్ తాగే దమ్ము మీరే ఉంది మీరే నిలదీయాలని తెలియదు ఎమ్మెల్యే గారు నేనో లేకపోతే వేదిక మీద నిలదీయరు బీజేపీ కూడా ఇది ఉత్త ఫాల్తు కాడు ఏరికి పనికివాడు ఉత్త పొందిన దాకా సో సార్ని దింపుతా నీ బొంద దింపే మేమే దింపుతాం కానీ ప్రతి ఒక్క నిలదీసి చెప్పాల్సిన బాధ్యత మేము తెలియపరుస్తూ మరొకసారి ఎవరైతే క్లీనర్కి ఇచ్చేసి హాజరైనా మా అన్నలకు అమ్మలకు అందరికీ చేస్తూ శిరస్సు వంచి చేతులు జోడించి మీ అందరికి పాదాభివందనం తెలియపరుస్తూ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్